నమస్కారం. సీసీ సినిమాకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 21,257 కొత్త కరోనా పాజిటివ్ కేసులు. టీకా తీసుకున్న వారి సంఖ్య 93 కోట్లు. లంచం డిమాండ్ చేసిన రంపై ఎర్రంపాలెం పంచాయతీ కార్యదర్శి హనుమంతరావు పట్టుకున్న ఏసీబీ అధికారులు. గోదావరి తీరంలో ఘనంగా శరణ్ నవరాత్రి మహోత్సవాలు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్న భక్తులు. స్వచ్ఛ రాజమహేంద్రవరంలో భాగస్వాములు కావాలని ఎంపీ మార్గాని భరతరాం పిలుపునిచ్చారు. స్వచ్ఛ రాజమహేంద్రవరంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరతరాం పిలుపునిచ్చారు. జగనన్న క్లీన్ ఆంధ్రప్రదేశ్, భరతన్న అడుగు క్లీన్ రాజమహేంద్రవరం పేరుతో మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, స్థాయి సంఘం మాజీ చైర్మన్ బర్రే కొండబాబు ఆధ్వర్యంలో నగరంలోని రాజా థియేటర్ నుంచి క్వారీ మార్కెట్ సెంటర్ వరకు శుక్రవారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై అవగాహన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్వారీ మార్కెట్ సెంటర్లో ఎంపీ మార్గాని భరతరాం మాట్లాడారు. రాజమహేంద్రవరం నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. వైసీపీ నాయకులు పిల్లి నిర్మల, నాయకులు మధ్యప్పారావు, గారా చంటిబాబు, విజ్జన మధు, కుంచే శేఖర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. దేవి చౌక్లో 2వ రోజున ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ దంపతులు పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ దేవీ చౌక్లోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ నాయకులు ద్వారా పార్వతీ సుందరి, ఆలయ కమిటీ సభ్యులు బత్తుల రాజేశ్వరరావు, బత్తుల ఈశ్వరరావు, ఆసిపు మల్లికార్జునరావు, ఏ సాంబ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్లో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సరస్వతి ఘాట్ ట్రస్ట్ చైర్మన్ రంకిరెడ్డి సుబ్బరాజు, మేనేజింగ్ ట్రస్ట్ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, పల్లకి సేవ జరిగాయి. అర్చకులు అమ్మవారికి విశేష హారతులు, కుంకుమ పూజలు చేశారు. గౌతమి గోదావరి కల్చరల్ ట్రస్ట్, శాస్త్రీయ సంగీత నాట్య గురువుల సంక్షేమ సంఘం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పడాల శ్రీను, కుమారి పిల్లి నిర్మల, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాట్య గురువులను సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా ఇందుకూరుపేట జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో కనీస మౌలిక సౌకర్యాలు కూడా లేవు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట జిల్లా ప్రజాపరిషత్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. ప్రమాదభరితంగా మారింది. పెచ్చులూడి పడిపోతున్నాయి. ప్రమాదం అంచున విద్యార్థులు ఉన్నారు. శాంతినికేతన్ కాకపోయినప్పటికీ 10వ తరగతి చదివే విద్యార్థులు చెట్టు కిందనే కూర్చునే దుస్థితి నెలకొంది.
మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల పట్ల శ్రద్ధతో అభివృద్ధి చేస్తుంటే, ఇక్కడ చూస్తే స్కూల్ ఆవరణలో చెట్టు కింద కుక్కల మధ్య చెత్తా చెదారంలో విద్యాభ్యాసం ఇదిగో ఇలా కొనసాగుతోంది. సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికపై స్పందించి విద్యార్థులకు తరగతి గదుల కోసం భవన నిర్మాణం చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి లలితానగర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి లలితానగర్ నామన ధనరాశి వీధిలో దేవీ నవరాత్రి మహోత్సవాలు నామనవాసు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన రంభా అప్పాజీ కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు చేశారు. అర్చకులు పోకల ప్రసాద్, గోపాలం అమ్మవారికి సహస్ర కుంకుమార్చన పూజలు నిర్వహించారు. టీడీపీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పిచ్చుకు సత్యనారాయణ భజన బృందం పాటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంతన్ శ్రీను, ముద్రగడ కొండబాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఐసీడీఎస్ శ్రీను, నాగార్జున, మల్ల వెంకటరాజు, శ్రీపాద మోహన్, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రి గోదావరి గట్టు శంకర మఠంలో దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్థానిక రాజమహేంద్రవరం గోదావరి గట్టు శృంగేరి శారదాపీఠం శంకర మఠంలో దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తాతయ్య శాస్త్రి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. మామిడిన శేషగిరిరావు, గాయత్రి చెల్లమ్మ దంపతుల సౌజన్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది నాలుగు జాతుల వారికి కూడా వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ, స్వయం కృషి రంగాల్లో అభివృద్ధిని చెందుతూ సనాతన ధర్మానికి అందరూ కూడా పాటుపడాలని జగద్గురుని ఇక్కడి నుంచే ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో. రాజమండ్రి పుష్కరాల రేవు నుంచి కంబాల చెరువు వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా దేశ ప్రధానమంత్రి 75 వారాల పాటు దేశభక్తిని, దేశం సాధించిన ప్రగతిని చాటుకోవాలనే సంకల్పంతో ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని స్థానిక పార్లమెంట్ సభ్యులు మార్గాన భరత్రామ్ అన్నారు. దీనిలో భాగంగానే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పుష్కర్ ఘాట్ నుంచి కంబాల్ చెరువు వరకు జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై నగర పౌరులకు పూర్తి అవగాహన కల్పించేందుకు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని సబ్ కలెక్టర్ ఇలాకియా జెండా ఊపి ప్రారంభించగా ఎంపీ భరత్రామ్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కంబాల్ చెరువు వద్ద వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ను ఆయన సందర్శించారు. దోమల వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో భాగంగా యాంటీ లార్వాలు కంబాల్ చెరువులో వృద్ధి కాకుండా యాంటీ లార్వాలను తినేసే గంబూషియా చేపపిల్లలను చెరువులో విడిచిపెట్టారు. కోవిడ్ నేపథ్యంలో ఉపాధులు కోల్పోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుని ఆర్థిక ప్రగతి వైపు పయనించేందుకు ఆత్మ నిర్భర్ భారత్ ఎంతగానో దోహదపడుతుందన్నారు.
స్టేట్లోనే స్వచ్ఛ సర్వేక్షణ్లో నంబర్ వన్ స్పాట్ వచ్చే విధంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సంయుక్తంగా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద తీసుకురావడం జరిగింది. ఇందులో మున్సిపల్ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎస్పీ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషంగా. ఇళ్లలో వచ్చే చెత్త చెదారాలను హోమ్ కంపోస్ట్గా మార్చుకుని సేంద్రియ కూరగాయల సాగును చేపట్టి మంచి ఆరోగ్యాన్ని పొందాలని రుడా చైర్మన్ మేడిపాటి శర్మారెడ్డి అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్ప నినాదానికి అనుగుణంగా నగర పౌరులు నడుచుకోవాలని, అప్పుడే క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఆశయం సిద్ధిస్తుందని ఎంహెచ్ఓ ఏ వినూత్న అన్నారు. నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్ది భూమిపై పడే భారాన్ని తగ్గించాలన్నారు. ఖచ్చితంగా మన పరిశుభ్రత మనం క్లీన్గా ఉంచుకోవాలి, తద్వారా మన ఆరోగ్యం కాపాడాలన్న నినాదంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,000 మరి ఈరోజు మన అందరికీ కూడా అలాగే చెత్త బుట్ట తీసాం కదా అని ఎక్కడ పడితే అక్కడ గార్బేజ్ వేయకూడదు, గార్బేజ్ ఫ్రీ అవ్వాలి, లిట్టర్ ఫ్రీ అవ్వాలి, ఇది మన గౌరవ సీఎం గారి మెయిన్ లక్ష్యం. సో దీని అందరినీ కూడా యంగ్స్టర్స్ మీరందరూ కూడా దీని ముందుకు తీసుకుని వెళ్తూ ఎక్కడ ఏఎస్పీ లతా మాధురి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, జగనన్న బాటలో అందరూ పయనించి సుందర నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్ఈ ఓం ప్రకాష్, ఉప కమిషనర్ సాంబశివరావు, ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సంచాలకులు కె విజయరాజలక్ష్మి, రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్, మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు స్వచ్ఛ సంకల్పాన్ని కూడా పురస్కరించుకొని మనం ఈరోజు మన గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో, యువ నాయకులు ఆయన ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఇది కూడా ఎంతో వైభవంగా మనం స్టార్ట్ చేసుకున్నాం. దీన్ని ఈ రోజుతో కాకుండా ఇది కంటిన్యూ చేయాలి. ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల నుంచి సంక్షేమ పథకాల కోసం వేలిముద్రల నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. వ్యవసాయ సలహా మండలి సమావేశం కడియం మండలం అగ్రికల్చర్ ఆఫీసులో వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు ఈలు గోపాలం, మండల వ్యవసాయ శాఖ అధికారి కళ్యాణ్, హార్టికల్చర్ అధికారి డి సుధీర్ కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె సత్యనారాయణ తదితరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఏవో కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పంట బీమా, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలకు వేలిముద్ర నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, నవంబర్ నెల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం సేకరణ గురించి దాని యొక్క విధి విధానాలను ఈ సమావేశంలో రైతులకు తెలియజేశామన్నారు. ఆర్బీకే ద్వారా పశుసంవర్ధక శాఖ నుంచి వస్తున్న పథకాలు, గాలికుంటు వ్యాధి కొరకు టీకాలు వేయడం తదితర అంశాలను డాక్టర్ కె సత్యనారాయణ రైతులకు వివరించారు. హార్టికల్చర్ అధికారి సుధీర్ కుమార్ మాట్లాడుతూ జీవన వైవిధ్య సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా అధిక ఉత్పత్తులు వ్యవసాయ రంగంలో సాధించవచ్చునని ఆయన వివరించారు. రానున్న దాల్వా సీజన్కు కడియం మండలంలో అవసరమైన యూరియా, డిఏపి, పొటాషియం వంటి అన్ని రకాల ఎరువుల మందులను ముందస్తుగా తగిన ప్రణాళికలతో సిద్ధం చేయడం జరుగుతోందని మండల వ్యవసాయ శాఖ కమిటీ అధ్యక్షుడు ఈలి గోపాలం అన్నారు. కాకినాడలో జరగబోయే జిల్లా మీటింగ్లో జేసీ దృష్టికి తీసుకువెళ్లి మండలానికి అవసరమైన అన్ని రకాల ఎరువులను రైతులకు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వ్యవసాయ కమిటీ సభ్యులు, రైతులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. వేవర్స్ కాలనీలో దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక కోరుకొండ రోడ్లో గల వీవర్స్ కాలనీ శ్రీ కనకదుర్గా సాయి మందిరంలో శ్రీదేవి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా రెండవ రోజున రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మేడిపాటి శర్మారెడ్డి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ దుద్దుపూడి శ్రీనివాస్ పద్మావతి, మాజీ కార్పొరేటర్ కంటిపూడి పద్మావతి శ్రీనివాస్, జొన్నాడ వేద వెంకట సుబ్బారావు, పప్పు హర్నాథరెడ్డి, జొన్నాడ బాజీ నారాయణ, జొన్నాడ దుర్గా నరసింహారావు, కృష్ణమోహన్, తిరుపతి నాయుడు, జవ్వాద మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామ్నగర్లో దసరా మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక రాజమహేంద్రవరం శ్రీరామ్నగర్లో సుమారు 40 సంవత్సరాలుగా దేవీ నవరాత్రులను దేవరకొండ కామేశ్వరరావు భూలక్ష్మి నిర్వహిస్తున్నారు. నిత్యం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నారు. ఈ దసరా మహోత్సవాల్లో అమ్మవారి దర్శనం అందరూ చేసుకుంటారని, వారికి అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వెంకటేష్, ప్రవీణ, రూపాదేవి, సురేష్, శ్రీవల్లి, తేజస్విని, స్మైలీ తదితరులు పాల్గొన్నారు. లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు రంప ఎర్రంపాలెం పంచాయతీ కార్యదర్శి హనుమంతరావు దొరికారు. అవినీతి రహిత వ్యవస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అయితే కొందరు అధికారులు మాత్రం లంచం తీసుకోకుండా ఏ పని చేయలేకపోతున్నారు. లంచం సొమ్ము చేతిలో పడే వరకు ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదని రోజులు, వారాలు, నెలలు తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకునే అధికారులు సైతం లేకపోలేదు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపయర్రపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి హనుమంతరావు కూడా ఇందుకు మినహాయింపు కాదు. సంతకం చేయాలంటే చేతిలో నోట్ల కట్టలు పడాల్సిందే. ప్రతి పనిలోనూ పర్సంటేజీల రూపంలో కమిషన్ ఇచ్చుకోవాల్సిందే. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామంలో సిమెంట్ రోడ్డును కాంట్రాక్టర్ ఎం మురళీకృష్ణ నిర్మించారు. రోడ్డు బిల్లుకు సంబంధించిన చెక్కును మంజూరు చేయడం కోసం సహజ శైలిలో కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేశారు. 21,000 రూపాయలకు డీల్ కుదిరింది. లంచం సొమ్ము తీసుకుంటూ ఉండగా ఏసీపీ అధికారులు హనుమంతరావును పట్టుకున్నారు. అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య ఆదేశాల మేరకు డిఎస్పీ పి రామచంద్రరావు పర్యవేక్షణలో ఏసీబీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శిని అదుపులోకి తీసుకున్నారు. బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని బీజేపీ, ఓబీసీ మోర్చా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బీసీ సామాజిక వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల పట్ల, బీసీ వ్యతిరేక విధానాల పట్ల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు కాలేపు సత్యసాయిరాం అధ్యక్షతన రాజమండ్రి పార్లమెంటు జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తీవ్ర అసంతృప్తి, నిరసన తెలియచేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ వినాశకర పథకం అమలవుతోందని విమర్శిస్తూ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకుంటే భవిష్యత్తులో అంశాల వారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగల గోపి శ్రీనివాస్, జోనల్ ఇన్ఛార్జ్ కురగంటి సతీష్, ఉపాధ్యక్షులు పిల్లాడి రుద్రయ్య, నందివాడ సత్యనారాయణ, బీజేపీ జిల్లా కార్యదర్శి నిల్లా ప్రసాద్, రుక్కు మండల అధ్యక్షులు యానాపు యేసు, తంగెళ్ల శ్రీనివాస్, డాక్టర్ చప్పటి మూర్తి, రాయుడు రాఘవులు, మువ్వల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలకి లబ్ధి చేరే విధంగా పరిపాలన చేయాలని, అలా గనక చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నిత్యం ఈ యొక్క లబ్ధిదారులకి లాభం చేకూర్చే వరకు భారతీయ జనతా పార్టీ పనిచేస్తాని. రాజమండ్రి దేవీచౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజున గాయత్రీదేవిగా అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. ఉదయం నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రాజమండ్రి దేవీచౌక్లో విజయదశమి నవరాత్రి మహోత్సవాలను మనం కూడా ఓసారి వీక్షిద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 21,257 కొత్త కరోనా పాజిటివ్ కేసులు. టీకా తీసుకున్న వారి సంఖ్య 93 కోట్లు. లంచం డిమాండ్ చేసిన రంప ఎర్రంపాలెం పంచాయతీ కార్యదర్శి హనుమంతరావు పట్టుకున్న ఏసీబీ అధికారులు. గోదావరి తీరంలో ఘనంగా శరన్ నవరాత్రి మహోత్సవాలు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్న భక్తులు. సీసీసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.